స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం 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 సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం మా దేవదేవునికి ఘన స్వాగతం మా దేవదేవునికి ఘన స్వాగతం త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం 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 సుస్వాగతం శ్రీయేసునాథునికి సుమ స్వాగతం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం యేసుని దివ్య వాకు వినుటకై క్రీస్తుని భవ్య తేజ కనుటకై కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము స్తుతించెదము మన పరలోకనాథుని స్తుతించెదము మన పరలోకనాథుని ప్రైజ్ ది లార్డ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి మహోత్సవానికి విచ్చేసిన మహాఘనత వహించిన శ్రీ 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 పులిమేర జయరావు తండ్రి గారు, ఏలూరు పీఠాధిపతులు మరియు అతిమేత్రాసనం విశాఖ అతిమేత్రాసనానికి పాలనాధికారిగా వహిస్తున్న పులిమేర జయరావు తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుతాం. అదేవిధముగా మా రీజనల్ సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ బాలాజీ గారు మా యొక్క సంస్థను ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తున్న ఫాదర్ బాలాజీ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుదాం. అదేవిధముగా మా కన్సల్టెంట్ రెవరెండ్ ఫాదర్ భాస్కర్ గారు, మా డీన్ అయిన మరీదాస్ ఫాదర్ గారు, గురువులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుదాం. ఇది బలి పూజలో భక్తితోటి విశ్వాసముతోటి పాల్గొందాం. మీ బాలక పునీతుడు ఫ్రాన్సిస్ జేవియర్ మధ్యస్థ ప్రార్థనతో క్రీస్తులో మీ విశ్వాసం బలపడాలని ప్రార్థనలు మొదలకండి. ఈ పూజను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. మరి ముఖ్యంగా మీ విచారణ గురువు కొరకు, సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరి కొరకు సమర్పిస్తుండగా నా కోసం కూడా ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, మీ అందరికీ భారతదేశ పాలక పునీతుడు ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ శుభములను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి రోజుగా, మనందరికీ ఆశీర్వాదకరమైనటువంటి రోజుగా, మన గ్రామానికి దీవెనకరముగా ఈ పూజాబలిని ఏర్పరచుకున్నాం. దేవుడు మీకిచ్చిన ఈ రోజు, మీకిచ్చిన ఈ సమయం
పవిత్రమైనది మరియు ఆశీర్వాదకరమైనది కూడా. ఫ్రాన్సిస్ జేవియర్ గారు దేవుని వాక్కు స్పందించి దేవుని అనుచరుడుగా జీవితం చాలించాలని కంకణం కట్టుకొని ముందుకు వచ్చి భారతదేశానికే అపోస్తలుడుగా ఎంపిక చేయబడిన అదృష్ట భాగ్యం ఆయనకు దొరికింది. ఆయన ద్వారా ఆశీర్వాదాలు మనకు అందించబడ్డాయి. కనుక ఇచ్చిన వచ్చిన అవకాశానికి దేవునికి వందనం తెలియజేద్దాం. మరియు మన ఈ పవిత్ర జీవితములో అక్కడక్కడ దొర్లిన తప్పులను గుర్తించుకొని చేసిన పాపాలను గుర్తించుకొని మన్నించమని మనసున్న దేవుని చింతన క్షమను కోరుకుందాం. చేతులు జోడించండి. మరొక్కమారు తళ్ళు వంచి ఆత్మ పరిశీలనలో అటు దేవునికి ఇటు మానవునికి నీవు ఏ తప్పు చేసినా అది పాపంగా భావించి మన్నించమని మనసున్న దేవుణ్ణి కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపం ఒప్పుకొనుచున్నాను. పునీతులను సహోదరి సహోదరులారా, నిన్ను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని రతిమలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము మాతృలకు శాంతి శాంతి శాంతి
నిన్నో మహోన్నతునికి మహిమా మహిమా. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ బోధనల ద్వారా అనేక మంది ప్రజలను మీ వైపునకు త్రిప్పుకుంటరి, వారిని మీ సొంతము చేసుకుంటవి. కావున అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా విశ్వాసులు హృదయములు భక్తితో ప్రజ్వరలునుగాక. స్త్రీసభ విశ్వమంతటా వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానము పొంది ఆనందించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము వచనములు 4-8 వరకును. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపొందింపకమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టకమునుపే నిన్ను పవిత్రపరిచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలయునో తెలియదు, నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు, నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను, నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను, నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుండెను, నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువుడైన నా వాక్కు. ఇది ప్రభుని వాక్కు. అవనికి వరము నీ ప్రేమ కావ్యం, అమృత స్వరము నీ దివ్య భాగ్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం, అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం, అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం, అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం, అమృత స్వరము నీ దివ్య వాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం, అమృత స్వరము నీ దివ్య వాక్యం, రెండవ పట్టణము. పౌలు కొరింథీయులకు రాసిన 2:4-7-15 2 Corinthians 4:7-15 కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్య మగు మట్టి పాత్రలమంటి వారమే. ఏలయనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము కానీ అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు
సర్వదా మోల్చున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించి ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మర్త్య శరీరములయందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మాయందును జీవము మీయందును కార్యసాధక మగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అని వ్రాసిన వాణి యందున్న విశ్వాసపుటాత్మ మాయందును కలదు, కనుక మేము కూడా విశ్వసించుచున్నాము మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్మలను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొనది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞత స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరుని కొందనములు. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనాలు 1వ వచనం నుండి 16వ వచనం వరకు. ఆ పిమ్మట ప్రభువు 70 ఇతరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లా నేను పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసిందిగా యజమానుని ప్రార్థింపుడు. ప్రార్థింపుడు మీరు పండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలినైనను జోలినైనను పాదరక్షముఖములనైనను తీసుకుని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవలదు.
మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగుననుగాక అని చెప్పుడు. శాంతికాముడు ఇచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును. లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానములను తినుచు త్రాగుచు అచటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లు తిరుగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కాని మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోకి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణం మందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తూర్పు దినమున ఆ పట్టణ పుగతి కంటే సోదోము పట్టణ పుగతి ఓ ఓర్వగతి నదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరచీను పురమా నీకు అనర్థము. అయ్యో బెత్సయిద పురమా నీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎన్నడో పశ్చాత్తాపపడుచు గోనె పట్టలు ధరించి బూడిద పూసుకుని ఉండెడి వారే. కాని తీర్పు దినమున మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును. ఓ కఫర్నాముపురమా నీవు ఆకాశమును అంటదలచితివా. నీవు పాతాళమునకు పడద్రోయబడుదువు. మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును. మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించునని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వామీకు స్తుతి కల్గునుగాక. అంద
అందరు మరొక్కసారి చెప్పండి, క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, పవిత్ర ప్రజలారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, మన మధ్యకు వచ్చినటువంటి గౌరవమైనటువంటి వ్యక్తులారా, మీ అందరికీ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ శుభాకాంక్షలు తెలుపునగా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుందనాలు తెలియజేయండి. ఈరోజు మూడు ముఖ్యమైన పరిశుద్ధ వాక్కులు మనం తీసుకున్నాం. యిర్మీయా ప్రవక్త నుండి పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ నుండి లూకా శుభవార్త నుండి. ఈ వాక్కులో ముఖ్యమైన మూడు విషయాలను మనం గమనిస్తాం. ఒకటి, ప్రవక్తని దేవుడు ఎన్నుకొని దేవుని మాటలను ఆ ప్రవక్త నోటిలో ఉంచి ప్రవక్తకు ధైర్యం చెప్తాడు. అబ్బాయి, నీవు నా వాడివి, నిన్ను నేను ఈ ప్రజల మధ్యలో నిలబెడతాను, నీవు చేయవలసిన మాట ఏంటంటే నేను చెప్పిన మాటలను మాత్రమే ప్రజలకు బోధించు. నంబర్ వన్. రెండో విషయానికి వచ్చినప్పుడు పౌలు గారు దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకొని ఆ అనుభూతిలో కలిగిన భక్తిని సాక్షిగా కొరింథీ ప్రజలకు వ్రాస్తున్న రెండవ లేఖలో చెప్తున్నాడు. ఏమని? చక్కని మాటలు, మేము బోధించుచున్నది మమ్ము గూర్చి కాదు, యేసుక్రీస్తు ప్రభువనియు ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించున్నాం. అబ్బాయిలు, చక్కని మాట కదనా. గొప్పలకు చెప్పుకొని తిప్పల పాలు కాలేదు పౌలు గారు. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో వినండి బాగా, యేసుక్రీస్తు ప్రభువు అని బోధించుటకు మేము ఆయన కొరకు మీ సేవకులమయ్యాం. అభిషక్త గురులు అందరు ఎవరయ్యా అంటే మీ సేవకులు. గట్టిగా చెప్పకూడదు వారికి. మీకు ఎందుకు సేవకులు అవుతున్నారంటే మిమ్మల్ని ఆ యేసు అనే రక్షణ నామములో మీకు ప్రభువుగా ఉంటాడు కనుక అగు ఆ ప్రభువుకు సేవ చేయటానికి సాక్షిగా జీవించడానికి మేము మీకు సేవకులమయ్యామని చెప్తున్నాడు. ఫాదర్ గారు పాట చక్కగా పాడుకున్నారు కదా లూకా శుభవార్తలో. ఆయన మాటలు చాలా ధీటుగా ఘాటుగా ఉండే మాటలు. ప్రియ దేవ ప్రజలారా, అయ్యో కొరాజీము పురమా, నీకు అనర్థం. అయ్యో బెత్సయిద పురమా, నీకు అనర్థము కూడా. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడలా ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చత్తాపడుచు గోనె పట్టలు ధరించి బూడిద పూసుకొని పశ్చత్తాప హృదయంతో ఉండేవారు. గాంధీ గారు చక్కని మాట మాట్లాడారు. క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం, కానీ క్రైస్తవులు క్రీస్తులా జీవించకపోవటము నాకు బాధకరం అన్నాడు. నాకు బాధకరం. నా ప్రియ దేవుని ప్రజలారా, క్రీస్తు ప్రభువుకి సాక్షిగా ఉండాలంటే చీము నెత్రు చచ్చిపోవాలా, యేసయ్య వాక్కు నీ గుండెలో గూడు కట్టుకోవాలి. నేను చాలాసార్లు యువక్త చెప్పి మాట్లాడే, హెచ్చులకు పోయి ఉచ్చులో పడగొద్దు, పేరుకు మాత్రమే జీవించకూడదు. పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారి యొక్క మాటలు మనం విన్నప్పుడు ఇగ్నేష్ గారు చాలా చక్కగా అంటారు, బాబు లోకమంతటి నువ్వు సంపాదించి నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏంటి నాన్న? మత్తయి సువార్త 5:13 ఉంటాం, ఉప్పు తన ఉప్పుదనాన్ని కోల్పోతే అది ఎందుకు పనికిరాదు, త్రోవలో పారవేయబడి
త్రొక్కుటకే తప్ప నీ జీవితానికి రుచి ఇవ్వదు, నీ బ్రతుకు అర్థం ఇవ్వదు. అందుకే బ్రతుకు అతుకు పడకుండా ఉండడానికి, ఆత్మ ప్రేరణ పొందడానికి ఈ ప్రభు వాక్కు మనకు బోధించబడుతుంది నా ప్రియ ప్రజలారా. కనుక క్రీస్తు వాక్కును చదివి దాన్ని ఆకలింపు చేసుకోవాలా, ఏదా ఇది నన్ను నిలబెట్టగలుగుతుంది. 1,40,000 పైపెచ్చు ఉన్నటువంటి ప్రజల మధ్యలో నీవు ఒక వ్యక్తిగా, క్రీస్తుకు చెందిన వ్యక్తిగా ఎలా జీవిస్తున్నావు? చక్కని మాటలు మనం వినుంటాం చాలాసార్లు. గలతీయులకు రాసిన పత్రిక 3:20 క్రీస్తులోనికి ఓ నా సంగమ జ్ఞానస్నానం పొందారు. అంటే జ్ఞానములో కడగబడి ఆయనకు సాక్షులుగా ఎత్తబడి సమాజములో నువ్వు క్రైస్తవుడుగా సాక్షిగా ఉండడానికి నీవు పొందిన ఆ దివ్య సంస్కారము అర్థవంతమైనది, నీ బ్రతుకు ఇతరులకు ఆదర్శవంతం కావాలి అని బోధిస్తున్నాడు. చాలాసార్లు నేను మాట్లాడను కానీ ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది. జబర్దస్తిలో చాలామంది చాలా ప్రయత్నం చేస్తాడు. వాడు కష్టపడకపోతే నీకు నవ్వు రాదు, నువ్వు నవ్వు రాకపోతే అక్కడ ఇంధనం అనే ఆయుధము రాదు. క్రైస్తవుడుగా నీవు ఉన్నావంటే ఎంతో చక్కగా నీ జీవితాన్ని నెమరు వేసుకుంటూ ఆ వాక్కు పదును పెడుతూ వాక్కై నువ్వు జీవిస్తావో నిన్ను గుర్తించగలుగుతారు. యస్, దిస్ మ్యాన్ ఐ నో హిమ్, ఇవిడు నాకు బాగా తెలుసు. తెలియకపోయినా ఉట్టి పడుతూ ఉంటుంది నీ జీవితం. ఏంటి పౌలు గారు కొరింథీ ప్రశ్న 2:6 చక్కని మాట, చీకటి నుండి వెలుగు ప్రసరించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవమయమ యొక్క జ్ఞానమును వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేసెను. నానా, నీవు బయటికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు ఇతరుల్లో ఒక వెలుగు ప్రదర్శిస్తుంది, ఒక మెరుపు ఉన్నది, ఒక స్పార్క్ ఉంది అని అంటారు. నేను చూడగానే ఒక రకమైన ప్రేరణ కలుగుతుంది, సంథింగ్ డిఫరెంట్, అది కనపడాలి. ప్రేమని దేవుడు బిడ్డలారా, ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. విశ్వసించి జ్ఞాన స్నానం పొందినవాడు రక్షింపబడతాడు. ఆజ్ఞ ప్రకారం ప్రపంచ నలుదెసల సుదూర ప్రాంతాలకు పోయి బోధించి సర్వజనులను క్రీస్తు రాజ్యములోనికి తీసుకుని రావడానికి ఎందరో మహానుభావులు విరోచితముగా పయనించారు. బాగా వినండి, క్రీస్తు రాజ్యములోనికి. ఏంటిది క్రీస్తు రాజ్యం? శాంతి, ప్రేమ, కరుణ, క్షమ, దయ, నిగ్రహము. అందుకే ఆయన ఏం మాట్లాడతాడు? కొలొస్సీ రాసిన పత్రిక 3:12 మీరు దేవునిచే ఎన్నుకొన్నబడ ప్రజలు. ఫ్యాన్ గల బాగా వస్తుందమ్మా, వింటున్నారా మాటలు? మీరు దేవునిచే ఎన్నుకొన్న ప్రజలు. అయితే ఏం చేయాలరా బాబు? ఆయనకు పరిశుద్ధులను ప్రియులుగా ఉండండి. ప్రేమ, శాంతి, కరుణ, క్షమ, దయ, ఆత్మీయత ఆ ప్రభువులో మీరు పొందారు కనుక ఆయన రాజ్యంలో ఇది కావాలా. కయ్యానికి కాలు దూవే కాపురాలు ఎప్పుడు ఖచ్చితంగా నిలబడలా. సంఘం నిలబడలా, కాపురాలు నిలబడలా, మనిషి కూడా నిలబడడు. అయితే మనకు కావాల్సింది క్షమించే ధైర్యం, ప్రార్థనలో ఓర్పు. ఇవి రెండు కనుక జోడైతే నీ బ్రతుకు అర్థం ఉంటుంది, నువ్వు చేసే ప్రతి పనికి నాణ్యత ఉంటుంది, గౌరవం దక్కుతుంది. అదే దక్కింది పండిత ఫ్రాన్సిస్ సౌడి వారికి. నా ప్రియ దైవజనులారా, విశ్వవ్యాప్తికి సాధికార విదేశీ మిషనరీల పాలక పునీతుడు పుణిత సౌడి వారు. ఆయన వచ్చిన పరిస్థితి ఏంటిది? క్రీస్తును అందించడం. క్రీస్తుని అందించడం ఏంటిది? సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని సమపాలలో ప్రజలకు అందించటం. ఇది మతం మనుషులు మారుస్తుంది. ఎస్,
మార్పు కావాలి, అదే కదా మనం కోరుకునేది. ప్రజల్లో మార్పు ఎప్పుడు వస్తుందో దేశంలో అభివృద్ధి జరుగుతుంది. దేశంలో అభివృద్ధి జరుగుతుందో మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ప్రతి సిటిజన్, భారతదేశ ప్రతి పౌరుడు పౌరాలు న్యాయమైన హక్కులు కలిగి జీవించాలా. ఫ్రటర్నిటీ, లిబర్టీ, ఫ్రీడమ్, జస్టిస్, ఈ సమానత్వం, సౌవృత్తాత్వం ఎప్పుడైతే మనము కలిగి జీవిస్తామో, క్రైస్తవులుగా, క్రీస్తు నమ్ముకున్న వ్యక్తులుగా, అప్పుడు మనం ఇతరులకు శక్తిగా మారుతాం. 1506లో స్పెయిన్ దేశంలో జన్మించి ఫ్రాన్సిస్ నామ ధ్యేయులయ్యారు. వీరిది ధనవంతుల కుటుంబం. తల్లిగారు తల్లిదండ్రుల యొక్క జీవిత విధానములో కొట్టొచ్చినట్లు అగుపడే ధనవంతులు. నన్ను అనుసరించగోరువాడు తనను తాను త్వజించుకొని తన శిల్వను ఎత్తుకొని నన్ను అనుసరించాలా. డబ్బు అది జబ్బే, కానీ ఆ డబ్బు కనుక నీకు సాధనమైతే నీ జీవితం కొంత మెరుగుంటుంది. అది సాధనం మాత్రమే, నిన్ను శాసించేది కాకూడదు. ధనవంతుడై ఉండి పేదరికాన్ని వంటపడుచుకొని, జ్ఞానవంతుడై ఉండి అజ్ఞాన వారికి వెలుగ్గా జీవితాన్ని సాగించడం వంటి ఈ మన పాలక పునీతుడిలా మనము కూడా జీవితం నేర్చుకోవాలి. లేకపోతే నా ప్రియ దేవుని ప్రజలారా, దేవునికి మనం అంతగా ప్రీతికరం కాలేము. కోకొల్లలో ఉన్నారు ప్రజలు, ప్రజల్లో ఎంతోమంది ఉన్నారు. నువ్వు ప్రజల మధ్యకు వెళ్ళు, నేను చూడగానే ఛా వీడెందుకు నాకు దర్శనం పడ్డారా అనుకుంటాం. కొందరు అబ్బా నాకు చక్కని వ్యక్తి నాకు దర్శనం ఇచ్చాడంటాం. విన్నారు కదా ఈ మాటల్ని? నాకు దర్శనం ఇచ్చాడని వాళ్ళు సంతోషపడుతూ చెప్తున్న మాటల్లో నీకు నీవు స్ఫూర్తిదాయకమవుతున్నావు ఇతరులకి. ఏ బాబు మాట్లాడు బాగా. లూకా శుభవార్త 10వ అధ్యాయంలో మరొక మాట మీకు వినిపిస్తాను నేను. 10:11 చదివి వినిపిస్తాను. మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడలా. When there is no welcome for you. ఏమన్నాడాయన తర్వాత 11వ వచనంలో? ఆ పట్టణ వీధుల్లోకి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణ మందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటిని దులిపేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, నీతో నాకు సంబంధం లేదు, నాతో నీకు సంబంధం లేదు అని నన్ను తరిమి తరిమి కొడుతున్నావు కనుక అవసరం లేదు, నీది నీవే ఉంచుకో. అంటే నీ దరిద్రం నీలో ఉంటుంది. హేబ్రూ రాసిన పత్రిక 13వ అధ్యాయం కూడా వచ్చిన మాట్లాడుతుంటారు. చదవండి, హేబ్రూ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. హేబ్రూ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సోదరులుగా ఒకరినొకరు సర్వదా ప్రేమింపుడు, పరాయి వారికి ఆతిథ్య మొసగుటములో అశ్రద్ధ చేయకుడు. దాని వలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకి ఆతిథ్యం ఇస్తున్నారు. పల్లోటి యొక్క ఆలోచన కూడా అదే. ప్రేమ ద్వారా మేము వెళ్తాం, దేవుని ప్రేమను మేము పంచుతాం. దేవుని ప్రేమను పంచటంలో పేద ప్రజల అనగారిన బతుకులు అతుకులు పడకుండా వారికి వలసిన రీతిలో మేము తోడుగా ఉంటామని పల్లోటి వెన్సెంట్ గారు చెప్తూ ఉంటారు. అందుకే పేద బిడ్డల కోసం టైలరింగ్ అని చిన్న చిన్న వృత్తులను తయారు చేసి ప్రజలను ప్రోత్సహించి గౌరవముగా తలెత్తుకొని బ్రతికే వ్యక్తులుగా తీర్చిదిద్దే ఆలోచన విన్సెంట్ పల్లోటి గారికి ఉన్నది. అదే మాటల్ని ఆయన ఇక్కడ ఆకలింపు చేసుకుని మాట్లాడుతున్నాడు. సోదరులుగా ఒకరినొకరు సర్వదా ప్రేమింపుడు. లెర్న్ టు లవ్ అండ్ లెర్న్ టు గివ్ అని ఏమంటున్నాడు? పరాయి వారికి ఆతిథ్యం మొసగుటలో అశ్రద్ధ చేయొద్దు. అది చేశారనుకోండి ఆ కాలేదు మొక్కడిని దులిపి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
అందుకే దేవుని వాక్కు నా ప్రియదే ప్రజలారా భక్తినిస్తుంది, భుక్తినిస్తుంది, ముక్తినిస్తుంది. అలాంటి వాక్కులో మీరందరూ ఎదగాలని ఆశిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆమెన్. చేతులు జోడించి మరొక్కమారు కళ్ళు మూసుకొని విన్న వాక్కుపై ధ్యానం చేయండి. ఎలా దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు, మీ కుటుంబాలను దీవిస్తున్నాడు, మీ సంఘాన్ని తనలో తన ప్రేమలో ముడివేస్తున్నాడు, మీరు ఎలా జీవించాలని కోరుకుంటున్నారు? ప్రార్థించండి. ఆమెన్. విశ్వాసంగ్రహము పరలోకమును సర్వశక్తి గల పితయ్య అయిన సర్వేశ్వరు నిజించున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్యమర్యము నుండి పుట్టెను. పోంచి పిలాతుని అధికారములో లేపాటి పట్టుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితయ్య సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కదలిక సభను పుణ్యతల ప్రయత్నించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉద్ధారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడవైన దేవ, ఇదిగో నా తండ్రి నీ పవిత్ర ప్రజ ఈ పవిత్ర ప్రాంగణంలో చేరి హృదయాన్ని తెరచి అడుగుతున్న వారి హృది కోరికలను ఈడేర్చమని ప్రభుని వేడుకుందాం. ప్రభుల రచయితలు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుంటూ విశ్వాసులుగా మనందరి ప్రార్థనలు త్రివేద దేవుని నామం పేరిట మనం సమర్పిస్తూ ఉండగా, ప్రభు అమ్మ పరిశుద్ధ శ్రీ సభ పరిపాలకులు మా ఫ్రాన్సిస్ బాబు గారిని ఏలూరు పీఠాధిపతి మా శ్రీ శ్రీ పులిమరాజరావు గారి తండ్రి గారిని, రెండు మేత్రాసనల గురువులను మఠ గణ్యులను ఫ్రాన్సిస్ చివరి వారిలాగా దేవుని కోసం పిలువబడినటువంటి సేవకులు సేవకులందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పునీతంలో వెలసిన దేవుని పరిశుద్ధాత్మ జ్ఞానమును బుద్ధిని తెలివిని దైవభక్తిని దైవ ప్రేమను క్రైస్త క్రైస్తవులకి సంఘానికి బోధించేలాగున నీ వాక్ ద్వారా సేవకులందరినీ కూడా అభిషేకించి సాక్షిగా నిలబెట్టమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన అలగించండి. ప్రభువా, ఈనాడు ఈ విచారణలో పండిత ఫ్రాన్సిస్ చివరి గారి మహోత్సవం కొనియాడుతూ ఉండగా ఈ పండుగ గొప్పగా కొనియాడటానికి దీని వెనక కృషి చేసిన విచారణ గురువులు మొదలుకొని సహ గురువులను మఠగన్యులను విచారణకర్తలను గ్రహస్థ క్రైస్తవులను వారి పరిశుద్ధ బలిభుజులు పెట్టించిన ప్రతి ఒక్కొక్కరి ప్రార్థన విన్నపాలను జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ పరిశుద్ధ బలిభుజ యోగ్యత ద్వారా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారు కోరుకున్న కోరికలు వారి ప్రార్థనలు వేరేలాగున వారు యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి విశ్వాసములో బలపడి ఈ విచారణలో ప్రతి ఇంట్లో వారి సాక్షిగా జీవించేలాగున వారిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన అలగించండి. ప్రభువా, ఫ్రాన్సిస్ చివరి వారి లాగా లోకవ్యాప్తంగా ఎంతో మంది గురువులు మఠగన్యులు మిషనరీస్ సేవ చేస్తూ ఉన్నారు. ఇబ్బందులు కష్టాల్లో సమస్యలు దుఃఖములు దురదులు వారు ఎదుర్కొన్న హింసలలో వారిని సాక్షిగా నిలబెట్టడానికి కాల శక్తిని బలం ప్రసాదించమని వారిని పరిశుద్ధాత్మ ద్వారా సేవలో ఓదార్చి బలపరచి వారు చేసినటువంటి కృషిని 30, 60, 100 ఫలింపు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, పలోటాయన్ కాంగ్రిగేషన్ మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారి సూపర్ జనరల్ని, ప్రొవిన్షియల్స్ని, కౌన్సిలర్స్ని, ఆ సంస్థలో సేవ చేస్తున్న గురువులను మఠగన్యులను దీవించమని ఫార్మేషన్లో ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి పలోటైన్ కాంగ్రిగేషన్ మార్గములో వారు జీవించి నీకు సాక్షిగా నిలబడేలాగున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిశ్శబ్దంగా మనందరి విన్నపాలను ప్రార్థనలను కోరికలను ప్రభు పాదాల చెంత సమర్పించుకుంటూ ఈ పరిశుద్ధ బలిపూజ మీ అందరికీ దీవెనగా ఆశీర్వాదంగా మారేలాగున ఒక నిశ్శబ్దంగా మనము ప్రత్యుత్త విశ్వాసముతో ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడవైన దేవ, విన్నవించిన విన్నపాలని, మనసులో దాగిన కోరికల్ని మరియ తల్లి ఒడిలో చేర్చి పునీత ఫ్రాన్సిస్ చౌరివారి మధ్యస్థ ప్రాణంతో మీకు సమర్పిస్తుండగా ఆలకించి ప్రతిఫలాన్ని ప్రసాదించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అర్పించేదము సకలము నీకే, సమర్పించేదము సర్వము నీకే, అర్పించేదము సకలము నీకే, సమర్పించేదము సర్వము నీకే. అందుకు దేవా మా అర్పణలు, అందుకు ఆశీర్వదించి దీవించు ప్రభువా, దీవించు ప్రభువా. అర్పించేదము సకలము నీకే, సమర్పించేదము సకలము నీకే. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తమ పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును మీకు అర్పించడంలో ఆనందమును కనబరచిన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ మహోత్సవం నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపుము. ఆత్మల రక్షణములను ఆకాంక్షించి సుదూర ప్రాంతములకు అతడు ప్రయాణించెను. అటులనే మేము కూడా సువిశేష బోధలకు సాక్ష్యముగా జీవించు మా సహోదరీ సహోదరులతో పాటు మీకు మరింత దగ్గర కాగలదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్ పండి. ప్రభువైపు త్రిప్పియున్నావు, మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించి తెరి మీ
నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి, వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచుమి స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు, అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన, హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్ల నిన్ను, మీరందరూ దీనిని తీసి కొన్ని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు ఒప్పగింపబడనున్న శరీరము. ఆ విధముగా భోజనానంతరము పాత్ర
పాత్రం నందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్ల నేను మీరందరూ దీని నీతి తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణములు ప్రకటించెదము నీ ఉత్థానములు మీరు మరలా వచ్చు వరకు వేచి ఉండము వేచి ఉండము వేచి ఉండము కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయ చూపుము ఆయన మాము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరిమాతతోనూ ధన్యులైన మీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత శబరి వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము నీతో సఖ్యపరచేయబలము
లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమ ఆలోచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా అప్పుల మీద జయరావు తండ్రి గారిని మరియు ఈ అగ్రపీఠానికి పోస్తలిక పాలనాధిక ఉన్నటువంటి వీరిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపును. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశల చదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజబడి గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపు. మా యథాపడిన వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని స్వర్గమందు ప్రవేశింపన యొక్క కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుడి ప్రియ గురి పిల్లయా, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపు. సర్వేశ్వరుని ప్రియ గురి పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపు. సర్వేశ్వరుని ప్రియ గురు పిల్ల, మా పాపములు
ప్రేమించు ప్రభువా మాకు శాంతిని దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలవడ వారందరూ ధన్యులు. మిత్రులేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహామనస్థాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహావతమనస్థాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. దేవుని బలియాగం ఈశ్వర ప్రసాదములో అనంతనాథుని సాదృశ్యము ఈ దివ్య భోజనములో. సజీవ దేవుని బలియాగం ఈశ్వర ప్రసాదములో అనంతనాథుని సాదృశ్యము ఈ దివ్య భోజనములో. ప్రార్థించుదాము. ఓ దేవా, ఆత్మ రక్షింపవలనడు ప్రేమాగ్ని పంత ఫ్రాన్సిస్ జేవియర్ హృదయములను దహించి వేసెను. మేము ఈరోజు కొనియాడు పరమ రహస్యములు మా హృదయములను కూడా ఆత్మ రక్షణ పట్ల తృప్తితో నింపునుగాక. ఆ పునుగుతిని అడుగు జాడల్లో నడుచుచు అతని వలె మోక్షానందమును బహుమానముగా పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షిగా జీవించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆ దేవుడి కృప మనకు నిత్యము తోడుగా ఉన్నందులకు, మంచి వాతావరణంను దయచేసినందులకు, అదేవిధముగా ఇంతమంది జన సముద్రాన్ని దేవుడు మనకు దయచేసినందుకు ఆ దేవాది దేవునికి మొట్టమొదటిగా గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవాది దేవుణ్ణి స్తుతించుదాం. ఏలూరు పీఠాధిపతులు, విశాఖ అతిమేత్రాసన పరిపాలన అధికారి, మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారికి, మా గొల్లపురోలు విచారణ తరపున గ్లోరియా దే రీజన్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు. తండ్రి గారా, మా పట్ల మీకున్న ప్రేమను బట్టి మీకు ఏలూరు మేత్రాశ్రమంలో
దేవాలయ పండుగ ఉన్నా కానీ మీరు విదేశాలకు వెళ్ళి అలసిపోయినా భారం అనుకోకుండా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అలుపెరగని స్వార్థ పరిచర్యకు మా పాదాభివందనములు. తండ్రి గారా ధన్యవాదములు. ప్రైస్ ది లార్డ్. జబర్దస్త్ టీంకి గట్టిగా చప్పట్లు కొడదామా. గట్టిగా మీ ఓపికకు చాలా వందనాలు. చాలా సంతోషంగా ఉన్నది ఇంత జనాన్ని చూసినప్పుడు. మరొక్కసారి మీ అందరికీ వందనాలు. ధర్మదాతలు నెక్స్ట్ ఇయర్ మనిషికి 10,000 కాకుండా కనీసం 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చవలసిందిగా కోరుకుంటూ, మిమ్మల్ని కూడా కూర్చున్న వాళ్ళు కూడా 50,000తో సహా ఇస్తూ ఈ నల్ల ముఖాన్ని తెల్ల ముఖం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాయక బృందానికి సూపర్ congratulations for all the wonderful people who supported for this program, particularly council members ki na yuvathi yukulaki nu ammayila pella cheppina abbayila peru cheppinava aa abbayilu amma yuvathi yukulandarki ok sarigari cheppukuntunna yuvatha antane ala undavachuruga tarvata sangha peddalu grama peddalu mahilalu chinna peddalu prathi okkaru kuda todupadali ante kaakunda praja pratinidhulu patrikeyalu mee andru kuda na shubhamulanu aasanthu telichestunnanu. God bless you all. Happy feast. Thank you very much. Thank you Tandri gara. Andariki hello ela unnaru? Hello. Thank you so much. Nannu ikkadiki pilipinchinanduku thank you thank you. Bartholomew garu. Bart father garu and nannu ahvanicharu cheptu. Nannu ahvanicharu nannu ekku peddaga maatladadaniki raadu. Amma okkasari Naresh gattiga hi cheppandi. Anta gattiga cheptadu pandudiki enduku vastundi. ఆడ అసలే లూజ్ లూజ్ చేసుకున్నాడు. సో ఏదేమైనా సరే ఇక్కడ పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు. అలాగే మన ఫాదర్ గారు బర్తలోమయ్య గారికి స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే మన బిషప్ గారికి కానీ మన బాలాజీ గారికి కానీ స్పెషల్గా మన పొద్దున్నే తీసుకొచ్చిన ఒక ఇద్దరు అన్నయ్యలు వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో మా బాబు పాపం చాలా కష్టపడి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. సో వీళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. ఇంత జనాభా నేను మొన్న ఎలక్షన్ అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను అబ్బా. మీ అందరినీ చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మీ అందరి గురించి మళ్ళీ ఇంకొకసారి నరేష్ మాట్లాడతాడు. గట్టిగా చప్పట్లు. ఇక నరేష్ ఎంతమందికి ఇష్టం చేయలేపండి. ఆ మీ అందరికి ఇష్టం లేదు నాకు అర్థమవుతుందిలే. ఈ యేసు ప్రభుకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. నాటే జోక్ అంటే మా ఇంటి పక్కనే ఒక చర్చ్ ఉంటుంది. బేసిక్గా మనం డైలీ చర్చికి వచ్చి డైలీ వాక్యాలు చదివి లేదు డైలీ మన పాస్టర్లో మనకి ఏదైతే బోధిస్తున్నారో అదంతా నేర్చుకుంటేనే మనకి ఆ ఏసై అనేది మన దగ్గర ఉంటాడు అని అయితే నేను నమ్మను. మనం ఎక్కడున్నా సరే మనసులో నమ్మకం, దేవుడి మీద భక్తి ఇవి ఉంటే ఆ ఏసై మనతోనే ఉంటాడు. సో నేను చర్చికి నేను అసలు నాకు తెలిసి ఒకసారి రెండుసార్లు వెళ్ళుంటాను. బట్ మా ఇంటి పక్కనే చర్చ్ ఉండటం వల్ల నాకు మీరు పాడే పాటలన్నీ వచ్చు, మీరు చదివే వాక్యాలన్నీ వచ్చు, మీరు చెప్పేవన్నీ కూడా నాకు వచ్చు. సో ఎందుకనంటే అవన్నీ నేను విని ఓకే ఏసఐ గొప్పతనం ఇదా, ఏసఐ అంటే ఇదా ఓకే అని నేను మనసులో జపించుకున్న రోజులు ఉన్నాయి. సో కాబట్టి ఏసఐ బిడ్డలైనందుకు మీ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుచున్నాను.
సో బాబు కూడా మంచి మంచి వాక్యాలు చెప్తాడు. బాబు, నీ లైఫ్లో జరిగిన ఒక వాక్యం చెప్పి వాళ్ళందరికీ ఇంకొంచెం బోధించాల్సిందిగా కోరుచున్నా. అమ్మ, నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడిని, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్తా. సండే స్కూల్కి వెళ్ళేవాడిని. నాకు ఒక వాక్యం గుర్తుంది, అది ఇప్పుడు బైబిల్లో ఉందో లేదో అంటే నాకు కరెక్ట్గా చెప్పలేను, కానీ మత్తయి సువార్త 4:4 నాకు బాగా గుర్తుంది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించను అని అంటారు. అది నన్ను పాస్టర్ గారు ఒకసారి అడిగారు, నాకు అది బాగా గుర్తు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచినట్లు ప్రతి వాడును నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. ఇది నాకు బాగా ఇష్టమైన వాక్యం, నేను ఎక్కువ చదువుతూ ఉంటా. బట్ ఏ వచ్చిన ఏంటో తెలియదు, ఏమన్నా మిస్టేక్స్ చదివితే ఐఎమ్ సో సారీ అండి, అంతే. మన ఏసీ గారికి చాలా సంబంధం ఉందని చెప్పాను కదా, ఒకటే ఒక పాట పాడతాను నాకు తెలిసింది. సో ఎంతవరకు నచ్చుతుందో లేదో కూడా మీరే చెప్పాలి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సో నేను మీ అందరు ఇంతమంది ఉన్నందుకు దేవుడు నాకు చేసిన సేవ నేను మీతో ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, సేమ్ నేను కూడా 2014 ఒక 10 క్రితం హైదరాబాద్ వచ్చాను. అవకాశాల కోసం తిరుగుతూ ఉన్నాను. ఇలా ఇప్పుడు జబర్దస్త్కి రాకముందు హైదరాబాద్లో అవకాశాల కోసం నాది బీటెక్ అయిపోయింది. బాపట్లలో బీటెక్ చదువుకున్నా, బీటెక్ అయిపోయింది. సినిమాల్లోకి వెళ్ళాలని కోరిక. హైదరాబాద్లో అవకాశాల కోసం తిరుగుతూ ఉన్నా. ఏదో ఒక 2 2014 వచ్చి 2016 తిరుగుతూ ఉన్న అవకాశాల కోసం. పని పట్ట లేదు, ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపించేవాళ్ళు. అలా తిరుగుతూ ఉంటే మా రూమ్ పక్కన ఒక చర్చి ఉండేది. నేను ఆదివారం కాకపోయినా ఎప్పుడన్నా ఒకసారి చర్చికి వెళ్ళడం నాకు అలవాటు ఇంటికాడ. నేను అప్పుడప్పుడు నా బాధలు కష్టాలు చెప్పుకోవడానికి చర్చికి వెళ్ళేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని, ప్రేయర్ చేసుకునేవాడిని. వాళ్ళు ఆ చర్చిలో వాళ్ళు ఏం చేశారంటే, బాబు నువ్వు ఎప్పుడు కాదమ్మా, అప్పుడప్పుడు కాదమ్మా, నువ్వు డైలీ రా అని ఒక నా నెంబర్ తీసుకున్నారు. నా నెంబర్ తీసుకొని వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు, ఉదయాన్నే ఒక వాక్యం పంపిస్తారమ్మా. అదేంటంటే, ఉదయాన్నే 5 దేవుని వాక్యం ఏదో ఒకటి పంపిస్తారు నా ఫోన్కి. నేను 9:00 or 10:00 లేచి చదువుకునేవాడిని. ఏదో ఒక ఆ వాక్యం పంపించిన వాక్యం చదువుకునేవాడిని. ఇది 2016 అమ్మా, 16 జరిగింది. అయితే దేవుని దయ వల్ల నాకు ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక అవకాశం వచ్చింది. అమ్మాయి హ్యాపీ, నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్గా అని నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్తే డైరెక్టర్ ఏమన్నాడంటే, బాబు ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాకపోతే నేను పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ వాళ్ళు వచ్చారు బాబు, ఇంకా నువ్వు అవసరం లేదని చెప్పేశాడు. అవసరం లేదని చెప్పేసేటల్లే నాకు చాలా బాధ వేసింది. నేను ఏం చేశానంటే, ఇంకా ఆ నైట్ అంతా నాకు నిద్ర పట్టల తెల్లారి అసలు పడుకోవాలి, నైట్ అంతా పడుకోవాలి. తెల్లారి మామూలుగా అయితే నేను ఓకే అయితే, అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఓకే అయితే షూటింగ్కి వెళ్ళాలి. కానీ ఏం చేద్దాం, వాళ్ళు డైరెక్టర్ వద్దన్నాడు. నేను రేపు పొద్దున్న షూటింగ్కి వెళ్ళట్లా, నైట్ ఇలాగే 9:00, 10:00, 11:00, 12:00, 1:00, 2:00, 3:00, 4:00 నాకు నిద్ర రావట్లా. ఈ 2 తిరిగాను, కష్టమంతా వృధా అవుతుంది అనుకునే టయానికి నేను ఉదయం, అమ్మ మీరందరూ ఒక్కసారి వినండి, ఉదయం 4:00 నా అంతటా నేనే ప్రేయర్ చేసుకున్నామ్మా. ఒక 2 నిమిషాలు కన్నీటి ప్రార్థన చేసుకున్నాం ప్రామిస్గా. ఉదయం 4:00 నాకు నిద్ర పట్టక ఏంట్రా నా జీవితం అని దేవుడికి ప్రార్థన చేసుకున్నా. నా జీవితంలో ఫస్ట్ 2 కన్నీటి చుక్కలు కారాయి. అప్పుడు దాకా నేను ఎప్పుడు ఏడవలా దేవుడిని ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు ఇది ప్రతిరోజు ఒక మెసేజ్ వస్తుంది కదా, అలాగే 5:00 ఒక మెసేజ్ వచ్చింది. ఏమన్నా తెలుసా, మీ ప్రార్థన దేవుడికి వినబడింది అని మెసేజ్ వచ్చిందమ్మా. అంతే, నా ప్రార్థన దేవుడికి వినబడింది అని నాకు మెసేజ్ వచ్చింది. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఉదయాన్నే ఆరు గంటలకి ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి, బాబు వేరే అతను రావట్లేదు, అనుకున్న ప్రకారం నువ్వే రావచ్చు,
ఇక ఏ ఇబ్బంది లేదు, నువ్వు హ్యాపీగా రావచ్చు, షూటింగ్ చేయొచ్చు అని చెప్పాడు. అలా ఆయన చెప్పాడు, నేను వెళ్ళి షూటింగ్ చేసుకున్నా, హ్యాపీగా ఉన్నా, ఇప్పుడు మీ ముందు స్టేజ్ మీద ఉన్నా. ఇదంతా నాకు దేవుడిచ్చిందే. నేను అందుకే ఫాదర్ గారు చెప్పగానే నేను చర్చికి అనగల్లా నేను వచ్చాను. నాతో పాటు నరేష్ని, నోకరాజ్ని మీరు కూడా వస్తే చాలా బాగుంటుందిరా. చర్చి పండగ ఎప్పుడు జాతరలకి వాటికి వెళ్తూ ఉంటాం లేదా, చర్చి పండగ కూడా చాలా బాగుంటుంది, చాలామంది వస్తారు. ఒకసారి మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ వస్తారా అని నేనే వాళ్ళకి చెప్పి మరి ఫాదర్ గారిని ఒప్పించి, ఫాదర్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు వస్తా అంటే మంచిదే బాబు రమ్మని చెప్పారు. అలా అంటే వల్ల ఇలా రావాల్సి వచ్చింది.